ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 13-14 వచనాలు. బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టు వాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. ప్రియ సహోదరి సహోదరుడా, బాధపెట్టేటువంటి శ్రమ, వ్యాధి, శోధన, ఇరుకు, ఇబ్బంది వాటిని బట్టి నీవు భయపడుతూ బాధపడుతూ ఉన్నావేమో. అయితే వాటి వైపు నీవు చూస్తూ ఆకాశమును విశాలపరిచిన, భూమికి పునాదులు వేసినటువంటి సర్వసృష్టికర్తైనటువంటి దేవునిని నీవు మరిచిపోతూ ఉన్నావేమో. నీవు జ్ఞాపకము చేసుకో, ఆ బాధ పెట్టేటువంటి వారిని బట్టి నీవు భయపడకు, ధైర్యముగా ఉండు. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ భయమును పారద్రోలి దేవుని యందు నమ్మిక, విశ్వాసము, స్తోత్రము నీవు చెల్లించేటువంటి జీవితాన్ని కలిగి ఉండు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇతరుల వలె నీవు, అన్యుల వలె నీవు భయపడుచు, పిరికి ఆత్మను నీవు పొందుకోలేదని జ్ఞాపకము చేసుకో. ధైర్యము కలిగినటువంటి ఆత్మనే ఆయన నీకు అనుగ్రహించి ఉన్నాడు. నీవు భయపడకు, ధైర్యముగా ఉండు. ఆ బాధ పెట్టేటువంటి ప్రతి శోధన కూడా దాని పని అది చేస్తూ వెళ్ళిపోతూ ఉంది. నీవైతే ప్రభువును స్తుతించు, ఆరాధించు. నీవు ఎటువంటి భయమునకు భయపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఒకవేళ ఈ లోకానుసారముగా నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు, ఆకాశములు సింహాసనము, భూమిని పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవుడిని నీవు ఆరాధిస్తూ ఉన్నావు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదియూ లేదని నీవు ధైర్యము కలిగి ఆ వ్యాధిని, బాధని ఓర్చుకునేటువంటి శక్తిని, ఎదిరించేటువంటి శక్తిని నీవు కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆరోగ్యమును కలుగు చేస్తాను అని, వారిని సాక్షులుగా నిలువ పెడతాను అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఈ దినకాలపు దీవెనలతో మిమ్మల్ని దీవించి ప్రతి భయమును పారద్రోలి ఆశీర్వదించి ఆరోగ్యముతో నింపునుగాక. ఆమేన్.